మా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మా వేణుమాధవ్ గారిని అద్భుతమైనటువంటి ఆయుర ఆరోగ్య గారి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. భ్రమ కలిగించిన ప్రధానం తప్ప బొమ్మతో మాట్లాడించడం వెంట్రిలోక్విజం కాదు. వెంటర్ అంటే స్టమక్, లాకర్ అంటే టు స్పీక్, పొట్టలోంచి మాట్లాడడం అర్థం. నిజానికి అది కాదు. ఇక్కడి నుంచి ఏ సౌండ్ని ఇక్కడి నుంచి వస్తుంది, నాభిలోంచి వస్తుంది, మా సంగీత విద్వాంసులు చెప్తారు కదా, నాభిలోంచి ఏది రాదు. వోకల్ కార్డ్స్ నుంచి మాత్రమే సౌండ్ ఒరిజినేట్ అవుతుంది, లంగ్స్ నుంచి ఎయిర్ పంప్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీ క్లారిటీ కోసం ఒక డిఫరెంట్ వాయిస్ యూజ్ చేస్తాను. హలో, ఇది నా వాయిస్. ఇంకో వాయిస్ మీ క్లారిటీ కోసం. హలో, ఈ చేతు లేదా ఇంకేదైనా హలో ఏదైనా చేయొచ్చు. హులు, ఏ వాయిస్ అయినా సరే వాయిస్ నోట్ నుంచి బయటికి తీయాలి. భ్రమ కలిగించడం ప్రధానం. బొమ్మ నా బొమ్మతో మాట్లాడించడం కానీ నవ్వించడం కానీ కాదు. హలో హలో, ఎస్, నువ్వు నా పిడికిట్లో ఉన్నావు. హలో 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 హలో, యా యా, ఇప్పుడు నా అరచేతిలో ఉన్నా. ఏ, నేను జేబులో పెట్టుకుంటా. హలో హలో హలో, నువ్వు ఉన్నావా లేదా ఇక్కడ ఉన్నావని ఎలా తెలుస్తుంది? నీకు తెలుసు, నాకు తెలుసు, మన ప్రేక్షకులు తెలియదు కదా. హలో హలో, మైక్రోఫోన్ అక్కడ పెడతాను, మాట్లాడు. ఓకే ఓకే, యా, యు ఆర్ దేర్, బీ దేర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక వాయిస్. హలో, బీ దేర్. ఇంకో వాయిస్ కూడా తీసుకోవచ్చు. హలో, హలో హలో, బీ దేర్. ఇంకో వాయిస్ ఒకటి తీయచ్చు. హలో, వాట్ ఇస్ దిస్? ఇట్స్ అన్ ఓల్డ్ మ్యాన్ వాయిస్. ఓకే, ఐ విల్ పుట్ ఇట్ హియర్. హలో హలో, వాట్ ఇస్ దిస్? బీ దేర్. ఓకే ఓకే, హలో హలో హలో, ఎస్, యా యా, హలో, యా, బీ దేర్. ఓకే ఓకే, యా, హలో, మాట్లాడు. వాట్ ఇస్ దిస్? నేను వస్తున్నా. ఎస్, యా, ఇట్స్ ఫైన్ ఫైన్. ఓకే, నిన్న ఇక్కడ ఇక్కడ పెడేస్తా. వాట్ ఇస్ దట్? హూ ఇస్ హి? ఓ, ఇట్ ఇస్ అనదర్ వాయిస్. ఓకే ఓకే, లీవ్ ఇట్ లీవ్ ఇట్. ఓకే, కమ్ ఆన్. ఎస్, యా, ఓల్డ్ మెన్ రాలేదు, రైట్? బీ హియర్. యా, ఓకే, ఎస్, యా, 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 బీ దేర్. యా, హా, ఓకే, మళ్ళీ నా నోట్లో వేసుకుంటా. ఓకే, రైట్ రైట్, ఎస్, ఓకే, నువ్వు కమ్. యా యా, ఓకే, అలా పొట్లకి వెళ్ళాలి. నేను, నువ్వు లాస్ట్కి. ఓకే ఓకే, ఎవరు గొంతు నుంచి అలా పొట్లకి వెళ్ళరా. ఓకే ఓకే, యా, గొంతులోకి వెళ్ళు. రెట్నా, ఎక్కడున్నావు? గొంతులోకి వచ్చా. గొంతులోకి? యా, అలా స్ట్రైట్గా పొట్లకి వెళ్ళాలి. వెళ్ళమంటావా? వెళ్ళు. రెట్నా, వెళ్ళు. రెట్నా, వెళ్ళు. రెట్నా, వెళ్ళు. ఏ వాడినే, నువ్వు ఇక్కడ మధ్యలో ఉన్నావు. ఇక్కడ ఏంటి, ఏమైంది? కన్ఫ్యూజన్ అక్కర్లేదు. స్ట్రైట్గా లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్కి వెళ్ళు. ఏ, నా హార్ట్ ఉంది. ఏ, అక్కడ ఉంది హార్ట్ ఉంది. అందులో ఉన్నారా? అందులో ఎవరు ఉండరు. కవులు అలాగా బ్రహ్మాండ తూయి మేరా దిల్, నా హృదయం అక్కడ ఉంది. నా హృదయంలో నిద్రించి చెల్లెడు. హృదయంలో అంటే మనసు అనే అర్థం ఉంది సంస్కృతంలో, అమరకోశంలో. హృదయం అంటే మనస్సు, అంతేగాని హార్ట్ కదా. మన హార్ట్ బొమ్మ వేసి నా హృదయంలో నిద్రించే తప్పు కదా, నేను ఒప్పుకోను. ఇది జస్ట్ పంప్స్ ద బ్లడ్. ఓకే, బట్ యూ గో డౌన్ ఇట్ మై బెల్లీ. ఓకే ఓకే, గో డౌన్. గో డౌన్. ఓకే, ఇది నా పొట్ట. కంగ్రాట్స్. ఎందుకు? ఐ హావ్ ఎ వెరీ బిగ్ టమ్మీ. నువ్వు పొగుడుతున్నావో తిడుతున్నావో తెలియదు. ఓకే, పైకి రా. గుంతులోకి రా. అంగయ్య, గుంతులోకి వచ్చా. నోట్లోకి రా. వస్తున్నా. రా, అంగయ్య, వచ్చావు కదా. ఓకే, ఐ విల్ టేక్ యూ అవుట్. యా, నువ్వు కూడా నోట్లోకి వెళ్ళు. రెట్నా, అంగయ్య, ఇలా అన్ని వయసులు బయటకు తీసుకుని అన్ని వయసులు మళ్ళీ నోట్లోకి పంపించుకోవచ్చు. ఇది కేవలం భ్రమ కలిగించే ప్రక్రియ తప్ప బొమ్మతో మాట్లాడించడం కానీ లేకపోతే దాంట్లో జోకులు చెప్పడం మాత్రం కానీ కాదని మనవి చేస్తూ, ప్రప్రథమంగా వంశీ రామారాజు గారికి, పట్టాభిరామ్ గారికి, ఈ సన్మానం ఏర్పాటు చేసిన వారిద్దరికీ, వారి అనుచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్షుడు రమణాచార్య గారు గురించి రెండు, తర్వాత నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ప్రపంచమంతా 3 సార్లు జరిగిన తర్వాత ఎక్కడ మిమికరీ మీద పుస్తకం లేదు. గాయం కొట్టుకుని అక్కిని నాగేశ్వరరావు బుక్ ఇస్తూ నేను అన్నాను, మీరు యాక్ట్ చేసే చిత్రాలు ఉన్నాయి,
నేను గాలి పోగు చేసి పుస్తకంలో పెట్టాను తీసుకోండి అన్నాను. ఆ గాలి పోగు చేయడానికి 40 ఏళ్ళు పట్టిందండి. చాలా సంక్షిప్తంగా మనం చేస్తాను. మా ఇంటికి వచ్చిన బంధువుల్ని, మా బజారులో పోయేవాళ్ళను అందరిని ఇమిటేట్ చేసేవాడిని. తర్వాత నాగయ్య గారు, భానుమతి గారిని ఇమిటేట్ చేశాను. తర్వాత తెలుగు స్టార్స్ని ఇమిటేట్ చేశాను, హిందీ స్టార్స్ని ఇమిటేట్ చేశాను, ఇంగ్లీష్ స్టార్స్ని ఇమిటేట్ చేశాను. ఇమిటేషన్ బిగ్గెస్ట్ ప్రెజర్. దీనివల్ల ఆనందం మాత్రమే ఒక నాటి ప్రయోజనం లేదు అని సిలబస్ రాశాను. ఆ సిలబస్లో మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలి, బహుపాత్రాభినయం తెలియాలి, వెంట్రిలోక్విజం తెలియాలి, ధ్వన్యకరణ 6 భాగాలు తెలియాలి, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జనరల్ నాలెడ్జ్, ఇన్ని ఉన్నాయి అందులో. నేను చెప్పిన 2 ఏళ్ళ తర్వాత మా శ్రీనివాస్ చెప్పాడు, 2 ఏళ్ళు నేను చెప్పాను. తర్వాత హరికృష్ణన్ చెప్పాడు, ఇప్పుడు ఆంథోనీ రాజు చెప్తున్నాడు. ఇది రమణాచార్య గారు చూసి, అరే ఇది డిప్లొమా కోర్సు పెట్టేంత శక్తి ఉంది దీంతో, ఎందుకు పెట్టకూడదు అని వారు తెలుగు యూనివర్సిటీలో దాని గురించి పడ్డ కష్టం చెప్పాలంటే అరగంట పడుతుంది. దట్ క్రెడిట్ గోస్ టు రమణాచార్య గారు, నారాయణ అన్నగారు. భవస్థిరాణి జననాంతర సౌహృద అని అన్నాడు. పూర్వజంలో మేమిద్దరం బ్రదర్స్ ఉంది, సందేహం లేదు. 1953లో వరంగల్ వచ్చారు ఆయన, కొత్త ఆళ్వార్ స్వామి, దాశరథి, ఇంకా ఇతర కవులు వాళ్ళంతా వచ్చారు. దాశరథి గారు భోంచేసినప్పుడు పరిచయం చేశారు. నారాయణ రెడ్డి గారికి మిమిక్రీ అంటే చాలా ప్రాణం. వేణుమాధవ్ గారి గురించి వింటున్నాను, ఎన్నడు వినలేదు అన్నాడు. ఏం చెప్పమంటారన్నాడు. ఫస్ట్ వైస్ ఛాన్సలర్ భగవంతం గారిని చెప్పమన్నాడు. సిటిజన్స్ స్పీక్ ఇన్ టెలుగు అని ఇలా మొదలుపెట్టి గంటసేపు ప్రోగ్రామ్ ఇస్తాను. అన్నమే తినలేదు. దాశరథి గారు అడిగారు, భోంచేయండి, ఈ భోజనం రోజు తిన్నది సాంస్కృతిక భోజనం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఈ మిమిక్రీ కళ కళ కాదు అని అన్నవాళ్ళందరికీ సమాధానం చెప్పాను. యుఎన్ఓలో సత్కారం జరిగిన తర్వాత అక్కడ జర్నలిస్టులు అడిగారు, మీ మిమిక్రీ ఎప్పుడు పుట్టిందండి అన్నాడు. మీ దేశం పుట్టముందు పుట్టిందన్న. అదేమిటన్నాడు, వెన్ ఆల్ డ్రామా చేసెడ్ ది గోల్డ్ ఇండియా, హూజ్ ఇన్ ది డిస్గైజ్ ఆఫ్ మారీచ ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామా, భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైరంజన్ అండ్ కిడ్లి కీచక, నగర్వాల ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ, గాట్ 62 లాక్స్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ గారు నా ప్రోగ్రాం రావడానికి ఒప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఐవి చలపతిరావు గారు నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు, మిమిక్రీ అండ్ వరల్డ్ ఇన్ అవుండ్ వేణుమాధవ్ అని. ఆ పుస్తకం ఇయ్యంగానే ఒకటైన కూడా మొదలుపెట్టింది ఆవిడ. అరే ప్రైమ్ మినిస్టర్ ఊరికిన అని అవుతుంటే నాకు తోతలే. ధావన్ గారు అన్నాడు, ధావన్ గారు బయటకు వచ్చాక అడిగాను, ధావన్ గారు ఎందుకు ఉన్నవి అన్నాడు. ఏ ఈ మాత్రం నీకు అర్థం కాలేదు అన్నాడు. నాకు అర్థం కాగానే అడుగుతున్నానని చెప్పు తప్పగా అన్న. పర్ హ్యాప్స్ షీ మైట్ హవర్ రిమెంబర్ నగర్వాలాస్ గేస్ అన్నాడు. ఆ నగర్వాల ఊరికనే చెప్పాడేవాడు, 4 ఉపన్యాసాలు వినుంటాడు వాడు. పురాణే జమానే మే నారియోం కి బహుత్ ఇజ్జత్ కి జాతి థీ, దిన్ బ దిన్ ఘటనాయే హోతీ గయీ, ఇస్ వాస్తే దేశ్ మే ఉన్నతి నహీ హుయీ హై, యహాన్ దోస్తీ హై వహాన్ నిభానా హోగా, యహాన్ దోస్తీ నహీ హై వహాన్ బఢానా హోగా, 1947 సే పెహలే హమ్ యే నహీ జానతే థే కి కమ్మా కౌన్ థా, రెడ్డీ కౌన్ థా, హమ్ ఇత్నే హీ జానతే థే కి హమ్ సబ్ హిందుస్తానీ హై. జై హింద్, జై హింద్, జై హింద్. ఈ ఉపన్యాసం వినివాడు, మహేంద్రాజీ బాత్ కర్ రహే హూ, 60 లాఖ్ భేజ్ దీజియే నా అని అంటాడు. కళ వల్ల సామాజిక స్పృహ కలగాలి, ఆనందం కలగాలి. వాజ్పేయి గారు అడిగారు, దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వ్యవహారం ఉంది, ఆరంభం మధ్య ముగింపు కథకు ఉన్నట్లే మిమిక్రీ ఆర్టిస్ట్కి ఉండాలి. వాజ్పేయి గారు అడిగారు, ఆనందం కలుగుతుంది,
సామాజిక సేవ జరుగుతుంది, సోషల్ అవేర్నెస్ పేదా కర్ సక్తే హే ఔర్ హసీ పేదా కర్ సక్తే హే కైసే పేదా కర్ సక్తే హే. ఈ కోర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా 10 కమాండ్మెంట్స్ కుక్కలు ఎలా ఉన్నాయి రాసుకునేవాడిని, కుక్కలు వచ్చే వరకు ఇమిటేట్ చేసేవాడిని, చారియట్స్ ఎలా వచ్చాయి వాడేలా మాట్లాడాడు వీడేలా మాట్లాడాడు అవన్నీ రాసుకునేవాడిని. ఇన్నిట్లో ఈ సిలబస్తోని ఇన్ని కళలు ఇందులో ఉన్నాయి. సర్వకళల సమ్మేళనం, అనేక కళల సమ్మేళనం అంటాను. అప్పుడు చెప్పాను, ఇద్దరు ముసలా హిందీలో చెప్పాను, దో ముస దో బూడే ట్రైన్ మే జా రహే థే, ఏక్ బూడా ట్రైన్ మే బైఠే దూసరే బూడే సే కహ రహే అరే మణి రామ్ తరా క్యా ఉమర్ హై బే. రైలు ఉంది, రైలు చెప్పాలి. వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే పైబడుతుంది నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడరా నువ్వు? నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు. సమయస్ఫూర్తి, భాషా జ్ఞానము, 10 మంది ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు చదవడం, ఇవన్నీ కేవలం మిమిక్రీ పనిచేయదు. పాండిత్యాన్ని డెవలప్ చేసుకోవాలి అని యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్పాను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పడం మర్యాద కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమాన్ని సహసమర్పించిన వారు మలబార్ గోల్డ్, బ్యూటీ మీట్స్ క్వాలిటీ.